జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పవన్ శర్మపై జరిగిన పోలీసుల దాడిని ఖండించారు ఎమ్మెల్యే రాజా సింగ్. పోలీసులకు ప్రజలతో ఎలా వ్యవహరించాలో తెలియదా, అసలు వీళ్ళు పోలీసులా రౌడీలా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉంటుందన్నారు. దాడికి పాల్పడిన సీఎన్ని సస్పెండ్ చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రొటెస్ట్ చేస్తే ఆ ఏరియా ఇన్స్పెక్టర్ కానీ ఆ ఇన్స్పెక్టర్ ఎంబడి ఉన్న పోలీసు వాళ్ళు కానీ ఆ బీజేపీ కార్యకర్త పైన ఏ విధంగా రియాక్ట్ అయినారు ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఏ విధంగా మా కార్యకర్త పైన లాఠీ చార్జ్ కానీ చేతుల నుంచి ఏ విధంగా ఈ పోలీసు వాళ్ళు కొడుతున్నారు ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఫ్రెండ్లీ పోలీస్ అంట తెలంగాణ, ఈ ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఈ పోలీసు వాళ్ళకి కుక్క కరిచిందా ఏంది, కుక్కల్లాగా రియాక్ట్ అవుతున్నారు వీళ్ళు. అసలు వీళ్ళు పోలీసు వాళ్ళనా లేక రౌడీలనా, ప్రజలతోని ఈ విధంగా వీళ్ళు రియాక్ట్ అవుతారా? వీళ్ళు ప్రొటెస్ట్ జరుగుతుంది, ప్రొటెస్ట్ చేస్తే మీరు జ్యుడిషియల్ కస్టడీ తీసుకోవాలి, అది ఏం చేయాలి అది చేయొచ్చు. కానీ కార్యకర్తలపైన ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారు, కార్యకర్తలపైన అటాక్ చేస్తున్నారు అంటే ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి చూడండి, ఈ ఇన్స్పెక్టర్ పైన యాక్షన్ తీసుకోవాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే దీనికి పరిణామం వేరే విధంగా ఉంటుంది.